మీరు ఇంతమందితో యాక్ట్ చేశారు హీరోయిన్స్తో, మీకు అంటే ఫేవరెట్ కంఫర్టబుల్ యాక్ట్రెస్ ఎవరు అంటే చెప్తారు? బట్ ఇట్ ఈస్ సచ్ ఎ ట్యాకీ క్వశ్చన్. అంటే ఇన్ జనరల్గా నేను ఏమంటున్నా అంటే ఏది చాలా ఇంటర్వ్యూలో ప్రతి సినిమాకి అడుగుతారండి. యాక్చువల్లీ బట్ జనరల్గా ఒక హీరోయిన్ పక్కన పెట్టుకొని మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అడగటం అనే పర్పసే ఇది, కేవలం బుక్ చేద్దాం కాసేపు ఈ హీరోని బుక్ చేద్దాం అన్నట్టే. నాకు సింపుల్ లాజిక్ చెప్పండి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ క్వశ్చన్? ఇప్పుడు మీరు ప్రియాంక గురించి చెప్పండి అంటే ప్రియాంక ఎంత మంచి పర్ఫార్మర్ అన్నీ చెప్తాం. ప్రతి మీరంత ఇద్దరు ఎంత క్లోజ్ అంటే ఆల్ విల్ సే హౌ ఇట్ వాజ్ లైక్ విత్ వర్కింగ్ విత్ గ్యాంగ్. చెప్పండి మీ ఫేవరెట్ ఎవరు అని ఇప్పుడు సరిపోదా శనివారం ప్రమోషన్స్లో విత్ ప్రియాంక ఉన్నప్పుడు ఇది డెఫినెట్లీ స్కెచ్చే. అక్కడ సినిమాలు ఉంటుంది కదా, ఆ టర్నింగ్ తిరిగితే అక్కడ రెండు సినిమా సుమోలు ఉన్నాయి, నెక్స్ట్ టర్నింగ్లో మూడు సుమోలు ఉన్నాయని ఒక సీన్ ఉంది. దీస్ క్వశ్చన్స్ ఆర్ లైక్ దట్ అనమాట, ఈ టర్నింగ్లో ఇక్కడ ఆ టర్నింగ్లో అక్కడ. స్కిప్ అంతే ఎస్కేప్. మోస్ట్ కంఫర్టబుల్ ఎవరు అంటున్నారా? మోస్ట్ కంఫర్టబుల్ ప్రియాంక. నేను అందుకే ఫిక్స్ అయ్యాను, ప్రతి సినిమాకి ఇదే ఇంటర్వ్యూలో అడుగుతున్నారు, ఆ సినిమాకి ఐల్ సే ఆఫ్ దట్ నేమ్ ఉంది. ఇట్స్ ద మోస్ట్ ఈజీస్ట్. బట్ రియల్ రే యు ఆర్ ఓన్లీ మోస్ట్ కంఫర్టబుల్ మోస్ట్ నో, బట్ ఐ జస్ట్ గేవ్ ఎన్ ఎక్స్‌ప్లనేషన్ అంతే. ఎంత అసలు మీరు లెక్చరర్ అవ్వాల్సిందే. నో నిజం చెప్తున్నాను, జెన్యూన్ గా.